पता अर्ध शताब्दम नुंचि जरुगुतुन्ना ई राधाकृष्ण महोत्सवालु इप्पुडुन्ना गोकुल पार्क नामकरणंतो चेयबड़िन गोकुल पार्क लो आवरणलो श्रीरंगपुरम बीच रोड लो गत 50 संवत्सराल नुंचि विशाख जिल्ला यादव संक्षेम संघ आध्वर्यंलो ఈ రాధాకృష్ణ మహాసవాలు కడు రమ్యంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు మరి కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. దాంట్లో భాగంగా మరి ఈరోజు రేపు 7వ తారీఖు ఉదయం 9 గంటలకే కలస ప్రతిష్ట దాని తర్వాత 11 గంటల నుంచి 5 గంటల వరకు యాదవల్లి సామాజిక సమాజంలో వాళ్ళ తాలూకా స్థితిగతులు సమీక్షించడానికి ఉత్తరాంధ్ర యాదవల్లి సవేర ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఇక్కడ సమీక్ష చేస్తాం. తర్వాత 6 గంటలకు ఈ సమాజంలో యాదవల్ తాలూకా పాత్ర ఏంటి ఏదైతే మనం యాదవల్లి గత ప్రభుత్వాలు గాని ఇప్పుడు ప్రభుత్వం గాని డీలో ఉంచి దాని సంస్థతమైన స్థానం కల్పబడుతుందా కల్పించబడుతుందా లేదా అసలు డీలో ఉన్న సామాజిక వర్గాలు ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి ఆ సామాజిక వర్గాల తాలూకా స్థితిగతులు ఏంటి దాంట్లో ఉన్న యాదవల తాలూకా స్థితిగతులు ఏంటి అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని రేపు జరగబోయే సాయంత్రం 6 గంటల సమావేశంలో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున శ్రీ 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 రాధాకృష్ణ మహోత్సవాలు అని చెప్పేసని ఆ కార్యక్రమం ద్వారా పాలు పెరుగులు ఎదుమేలాను కార్యక్రమాన్ని శ్రీరంగపురం సముద్ర తీరాన గోకుల్ పార్క్ లో మరి గత 50 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మరి మా పెద్దలు ఎంతో ముందు చూపుతో ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు మరి యాదవ జాతి మీద అందరి మీద ఉండాలని చెప్పేసని మరి ఆ పెద్దలు ఏదైతే మాకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారో దాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తున్నటువంటి మరి ఈ జిల్లా యాదవ సంఘాన్ని ముందుకు నడిపించినటువంటి ఎంతో మంది పెద్దలు మరి ఈ కార్యక్రమాన్ని ఏ సంవత్సరం కూడా ఆపకుండా అలాగే కరోనా టైంలో కూడా ఈ రాధాకృష్ణ మహోత్సవాలు అన్నీ ఆపకుండా ప్రతి సంవత్సరం కూడా మరి యాదవులందరూ కూడా సముద్ర తీరాన ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఈ రోజు మనందరం కూడా మరి ఏదైతే శ్రీకృష్ణుడు తన భగవద్గీత ద్వారా మరి ప్రపంచ మానవాలంతటికీ కూడా మరి మానవతలక మనుగడ మా మానవతలక జీవితం ఈ విధంగా మరి తన భగవద్గీతలో గీతా సారాంశం ద్వారా మరి ప్రపంచ మానవాళికి ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈరోజు ప్రపంచమంతా కూడా మరి మనం చూస్తా ఉన్నాం. శ్రీకృష్ణ తత్వం ఏదైతే ఉందో ఇది దాన్నే అనుసరిస్తూ ఈరోజు ప్రపంచ మానవాళంతా కూడా ముందుకు వెళ్తూ ఉంది. మరి అదే విధంగా ఈరోజు విశాఖ జిల్లాలో ముఖ్యంగా ఈరోజు మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి ఇది ఒక గొప్ప సదవకాశం ఆ శ్రీకృష్ణ భగవంతుడిని కొలుచుకొని మరి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఈ జాతి మీద అలాగే ప్రపంచ మానవాళి మీద అందరి మీద ఉండాలని చెప్పేసని ఈ జిల్లా యాదవ సంఘం కోరుకుంటూ అలాగే మరి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి యాదవులందరూ కూడా తరలి రావాలి. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి పిలిపిస్తూ రాధాకృష్ణ మహోత్సవాలు.